ఆ ప్రవచనం పంపబడిన 400 సంవత్సరాల తరువాత ఆత్మస్వరూపి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు సశరీరుడుగా కన్య గర్భాన ఈ లోకంలో జన్మించాడు. అలా జన్మిస్తాడని మన యొక్క పూర్వీకులు పురాణాల్లో వ్రాసి మనకు అప్పగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లిహ్వా గోప్తారాం మహక్వౌద దిన కురియల్తి హవ్యాయానా పర్వతాసీన్. ఆ సృష్టికర్త అయిన దేవుడు కన్య గర్భాన పుట్టి పశువుల శాలలో పరుండబెట్టబడతారన్నటువంటి ఆ శాస్త్రాన్ని నెరవేరుస్తూ పశువుల పాకలో జన్మించిన కన్య గర్భాన పుట్టిన యేసు క్రీస్తే ఆ నీతి సూర్యుడిగా నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఎందుకు యేసు క్రీస్తే ఆ నీతి సూర్యుడు అని మీరు నమ్మవలసిన పరిస్థితులు ఉన్నవి అని మీరు తెలుసుకోగలిగితే, అతని రెక్కలు ఆరోగ్యమును కలిగించును అన్నాడు. బాలుడైన యేసు జన్మించిన తరువాత హేరోదు పసిపిల్లలను చంపుటకు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ రాజాజ్ఞకు ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పసిపిల్లలు చనిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు రాజు అలాగూ ఆజ్ఞ జారీ చేశాడు అంటే, ఆ వయసు పసిపిల్లలలో లోకరక్షకుడు నీతి సూర్యుడైన యేసయ్య కూడా చంపబడతాడు, తనకు అడ్డు తొలగించబడుతుందని రాజు యొక్క ఉద్దేశ్యం. ఆ సమయంలో దేవుడు యోసేపుతో మాట్లాడి యేసు బాలుడైన యేసును తీసుకొని ఐగుప్తు దేశం వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. వెంటనే యోసేపు మరియను బాలుడైన యేసును తీసుకొని గాడిద మీద ప్రయాణమై వారు ఐగుప్తు దేశం వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఈ ఐగుప్తు దేశం వెళుతున్నప్పుడు ఆ దారి మధ్యలో చీకటి పడిపోయింది. వాళ్ళు పేదవాళ్ళు, వారి యొక్క ప్రయాణ సాధనం గాడిద. ఆ గాడిద మీద వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా దారిలోనే చీకటి పడిపోయింది. ఆ అరణ్య ప్రదేశంలో, ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో వారు ప్రయాణం చేయడానికి ఆ రాత్రి వీలు కాదు. చంటిబిడ్డ తల్లి ఎలా ఆ రాత్రి గడపాలని ఆలోచిస్తూ ఉండగా దూరంగా చిన్న దీపపు కాంతులు కనబడ్డాయటండి. యోసేపు నెమ్మదిగా ఆ గాడిదను తోలుకొని ఆ దీపపు కాంతులు కనబడిన స్థలానికి వెళ్ళారు. అక్కడ చాలా మంది స్త్రీలు చిన్న పిల్లలు ఉన్నారు. అక్కడికి వెళ్ళి, అమ్మా ఈ రాత్రి మేము బాటసారులము, ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి మాకు అవకాశం కలిగించమని అడిగాడు. ఒక ఆమె తన ఇంటిలో వారు ఉండడానికి అంగీకరించిందటండి. ఆ ఇంటిలో ఆ రాత్రి గడిపి ఇక ఉదయాన్నే బయలుదేరాలి అనుకున్నారు. ఆ ఉదయం మరియా ఆ ఇంటి యజమానురాలతో మాట్లాడిందట, నేను రాత్రంతా గమనించాను మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడి చిన్న బిడ్డ యొక్క ఏడుపు వినబడుతూ ఉంది, ఏమిటి పరిస్థితి అని. అప్పుడు ఆ ఇంటి యజమానురాలు చెప్పిందట కదా, అమ్మా ఆ ఉయ్యాలలో ఏడుస్తున్నవాడు నా బిడ్డే, నా కొడుకే, వాడు పుట్టుకతోనే జబ్బుతో పుట్టాడు, వాడికి ఏ మందులు వాడినా ప్రయోజనం కనబడలేదు, అటు చావక బ్రతకలేక మంచి ఆ యొక్క ఉయ్యాల్లోనే వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి కంట తడి పెట్టిందటండి. అప్పుడు మరియమ్మ అన్నదట కదా, ఒక తొట్టిలో నీళ్లు తీసుకొని ఆ పసిబిడ్డగా ఉన్న యేసయ్యకు స్నానం చేయించి, ఆ స్నానం చేయించిన నీళ్లలో ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి రోగిష్టివాడైన ఆ బిడ్డకు స్నానం చేయించమని చెప్పిందట. ఇదేమిటి, ఒక బిడ్డకు స్నానం చేయించిన మురికి నీళ్లలో ఇంకొక బిడ్డకు స్నానం చేయించడం అంటే. అప్పుడు మరియమ్మ చెప్పిందట, ఈ బాలుడు లోకరక్షకుడైన మెసయ, కన్య గర్భమున జన్మించినటువంటి దేవాది దేవుడైన, కనుక నీ కుమారుడు బాగుపడతాడు, ఇలాగ నేను చెప్పినట్లుగా చేయమని చెప్పిందట. అప్పుడు ఆ తల్లి ఎదురు చెప్పకుండా ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి ఏడుస్తున్న రోగిష్టివాడైన తన బిడ్డను యేసు ప్రభు స్నానం చేయించిన నీళ్ల తొట్టిలో స్నానం చేయిస్తే వాడికి ఉన్న రోగం అంతా తొలగిపోయిందటండి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు 30 సంవత్సరాలు వయసు వచ్చిన తరువాత రోగులను స్వస్థపరచడం కాదు, ఆయన పసిబాలుడుగా ఉండగానే మరొక పసిబాలుడిని అనారోగ్యం నుంచి విడిపించిన గొప్ప దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగ చేయును. యేసయ్య బాలుడుగా ఉండగానే ఒక రోగిని స్వస్థపరిచాడు.
బైబిల్ చరిత్ర చెప్తుంది, సిలువలో యేసుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒకడు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను రక్షించమంటే, రెండవ వాడు వారిని గద్దించి మనకు ఈ శిక్ష సమంజసమే, ఆయన ఏ పాపము చేయలేదని సాక్ష్యమిచ్చాడు. ఆ దొంగ ఎవరో కాదు, ఆ పసిబాలుడుగా యేసయ్య ద్వారా స్వస్థపరచబడిన వాడే. ఎందుచేతనంటే ఆ మరియ వెళ్లే ముందు అడిగిందట, అమ్మా రాత్రి అంతా గమనించాను, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఆడవాళ్లే ఉన్నారు, ఇక్కడ పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరు కనబడలేదు అంటే, ఆ ఇంటి ఆవిడ చెప్పిందట, మీరేమనుకోకండి, మేము దొంగతనాలు చేసి బ్రతికేవాళ్ళం. ఇవన్నీ దొంగలు నివసించేటువంటి స్థలం ఇది, దొంగల గుడారాలు ఇవన్నీ. సో రాత్రుళ్ళు మా మగవాళ్ళంతా ఓళ్ళ మీదకి వెళ్ళి దొంగతనాలు చేస్తారు, పగలంతా అడవిలోనే ఇక్కడ ఉంటారు. ఓహో, అదే సంగతి, సరే అన్నమ్మా మా దారిన మేము వెళుతున్నాం అని వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ దొంగ కొడుకు రోగిష్టి వాడు బాగుపడి పెద్దవాడై వాడు దొంగతనాలు చేస్తూ ఉంటే ఆ తల్లి చెప్తూ ఉండేదట, నాయనా నీవు చిన్నప్పుడే పుట్టినప్పుడే రోగిష్టి వాడిగా పుట్టావు, నీవు చనిపోవలసి ఉన్నది, కానీ ఈనాడు ఆ యెరూషలేము పరిసర ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్న ఆ నజరేయుడైన యేసే చిన్నప్పుడు నిన్ను బాగు చేశాడురా, ఆయన శిష్యుడిగా నీ వెళ్ళిపో అని ఎన్నో పర్యాయాలు ఆ దొంగ తల్లి తన కొడుకు చెప్పిందటండి. కానీ ఆ దొంగకు యేసయ్యను కలవడానికి అవకాశం కుదరలేదు. ఎందుకంటే యేసయ్య పగలంతా ఊళ్ళో ఉండేవాడు, దొంగ పగలంతా అడవిలో ఉండేవాడు. యేసయ్య రాత్రి కొండకు ప్రార్థనకు వెళ్ళేవాడు, దొంగ రాత్రికి ఊళ్ళోకి వచ్చేవాడు. ఏసై ఊళ్ళో ఉన్నప్పుడు వీడు అడవిలో ఉన్నాడు, ఏసై బయటికి వెళ్ళినప్పుడు వీడు ఊళ్ళోకి వచ్చాడు. కనుక దొంగ ఏసైని కలవడానికి కుదరలేదు, ఏసైని గురించి ఈ దొంగకు తెలుసు. ఎప్పుడైతే సిలువలో నీవు క్రీస్తువు అని మొదటి వాడు అన్నాడో అప్పుడు ఈయన తేరి చూస్తూ ఉన్నాడు. ఆహా, అనేక మంది చెప్పుకుంటున్నటువంటి క్రీస్తు ఈయనైనా, లోకరక్షకుడిగా మెస్సయ్యగా జన్మించిన క్రీస్తు ఈయనైనా, నా తల్లి ఈయనను గురించేనే నాకు బోధించింది, ఈయనైనా చిన్నప్పుడు నన్ను స్వస్థపరిచిన వాడని పశ్చాత్తాపపడి యేసును దేవుడుగా అంగీకరించాడు.